గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ లేదా ఎలక్ట్రాన్ రవాణా గొలుసు అనే అంశాన్ని గురించి మనం పాఠం వినబోతున్నాం. ఎలక్ట్రాన్ రవాణా గొలుసు అన్న ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అన్న ఒకటే. ఈ ఎలక్ట్రాన్ రవాణా గొలుసు అనేది మైటోకాండ్రియా అంతరత్వచములో ప్రోటీన్ అణువుల సమూహం రూపంలో ఉంటుంది. మనము గత క్లాసులో కణశ్వాసక్రియ గురించి చదువుకునేటప్పుడు గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయం గురించి చదువుకున్నాం. మరి కణశ్వాసక్రియలో మూడవ దశనే ఎలక్ట్రాన్ రవాణా అంటారు. అంటే క్రెబ్స్ వలయము తర్వాత వచ్చేదే ఎలక్ట్రాన్ రవాణా. మొదటి దశ గ్లైకాలసిస్, రెండవ దశ క్రెబ్స్ వలయము, మూడవ దశ ఎలక్ట్రాన్ రవాణా. ఈ ఎలక్ట్రాన్ రవాణా పూర్తయిన వెంటనే ఏటీపీలు అనేవి మనకు పూర్తి సంఖ్యలో ఒక గ్లూకోజ్ అణువు నుంచి ఏర్పడడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుంది? మనం ఇంతకుముందు చదువుకున్నాం, గ్లైకాలసిస్ అనేది జీవ పదార్థంలో జరుగుతుంది. క్రెబ్స్ వలయం అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణా అనేది మైటోకాండ్రియా అంతరత్వచములో జరుగుతుంది అనే విషయం మనకు తెలుసు. ఈ ఎలక్ట్రాన్ రవాణా గొలుసుకు సంబంధించిన ఎంజైములన్నీ మైటోకాండ్రియా అంతరత్వచములో ఉంటాయి. మైటోకాండ్రియా అంతరత్వచములోని ప్రోటీన్ అణువుల సమూహమే ఈ ఎలక్ట్రాన్ రవాణా జరపడానికి తోడ్పడుతుంది. మైటోకాండ్రియా అంతరత్వచములో ఐదు బహుళ ప్రోటీన్ సమ్మేళనాల రూపంలో ఈ ఎంజైములన్నీ ఉంటాయి. ప్రతి మైటోకాండ్రియాలోనూ వేల కొద్ది ఇలాంటి సమ్మేళనాలు ఉండి ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ఏ విధంగా మనకు మైటోకాండ్రియా అంతరత్వచంలో ఉన్నది. స్క్రీన్ మీద చూడండి, ఈ స్క్రీన్ మీద ఎలక్ట్రాన్ రవాణా పథము మైటోకాండ్రియాలో ఏ విధంగా ఉన్నది ఇక్కడ డయాగ్రామ్లో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ పైవైపున బాహ్యత్వచము, దాని కిందండిది అంతరత్వచము. ఈ రెండు త్వచాల మధ్యలో పెరిమైటోకాండ్రియల్ అంతరాలం అనేది ఉంటుంది. ఈ యొక్క అంతరత్వచములోనే కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4, కాంప్లెక్స్ 5 అనే సమ్మేళనాలు ఉంటాయి. వీటిని తెలుగులో సమ్మేళనం 1, సమ్మేళనం 2, సమ్మేళనం 3, సమ్మేళనం 4, సమ్మేళనం 5 అని పిలుస్తారు. ఇక్కడ మీకు డయాగ్రామ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కాంప్లెక్స్ 1 అనేది ఎరుపు రంగులో కనిపిస్తుంది, అది కొన్ని ఎంజైముల సమూహం. కాంప్లెక్స్ 2 అనేది మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, ఇది మరికొన్ని ఎంజైముల యొక్క సమూహం. తర్వాత కాంప్లెక్స్ 3 అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇది కూడా ఒక ఎంజైముల సమూహమే. తర్వాత కాంప్లెక్స్ 4 అనేది మీకు లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. మరి కాంప్లెక్స్ 5 అనేది వైలెట్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఈ కాంప్లెక్స్ ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో ఉండే ఈ యొక్క ఎంజైముల సమూహాలన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంటాయి, కాంప్లెక్స్ 1, 2, 3, 4, 5 అని. ఇలాంటి కాంప్లెక్సులు మైటోకాండ్రియాలో అంతరత్వచంలో వేల కొద్ది ఇలాంటి కాంప్లెక్సులు ఉంటాయి. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. మనము ఒక్కొక్క కాంప్లెక్స్ గురించి దాని స్వభావం ఏంటి, అది ఏం పనిచేస్తుంది ఈ క్లాస్లో చదువుకోబోతున్నాం. సమ్మేళనం 1 లేదా దీనే కాంప్లెక్స్ 1 అంటారు. దీనిలో ప్రధానంగా ఎన్ఏడిహెచ్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఎఫ్ఎంఎన్ కలిగిన ఒక ఫ్లేవర్ ప్రోటీన్. ఎఫ్ఎంఎన్ అంటే ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ అనమాట, అది కలిగిన ఒక ఫ్లేవర్ ప్రోటీన్. ఇది ఎన్ఏడిహెచ్ నుంచి యుబిక్వినోన్కు ఎలక్ట్రాన్లను రవాణా చేస్తుంది. ఈ ఎన్ఏడిహెచ్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే
ఎన్ఏడిహెచ్ లో ఉండే ఎలక్ట్రాన్లను ఇబిక్యునోన్ కు రవాణా చేస్తుంది. మరి ఇదే సమయంలో ఇది నాలుగు ప్రోటాన్లను మాత్రిక నుండి మైటోకాండ్రియా యొక్క అంతరాలానికి పంపు చేస్తుంది. ఒకవైపు ఎలక్ట్రాన్లను ఎన్ఏడిహెచ్ నుంచి యుబిక్వినోన్ కు రవాణా చేస్తుంది. అదే సమయంలో మాత్రికలో ఉండే ప్రోటాన్లను పెరిమైటోకాండ్రియల్ అంతరాలానికి పంపు చేస్తుంది. అది సమ్మేళనం వన్ చేసే పని. సమ్మేళనం వన్లో ప్రధానంగా ఉండే ఎంజైము ఎన్ఏడిహెచ్ డిహైడ్రోజినేస్, మరియు ఒక ఫ్లేవర్ ప్రోటీన్ కూడా ఉంటుంది, ఎఫ్ఎంఎన్ అనే ఫ్లేవర్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిసి ఎలక్ట్రాన్ రవాణాలో తోడ్పడతాయి. క్రెబ్స్ వలయంలో తయారైన ఎన్ఏడిహెచ్ టూ అనేది ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఇది ఎన్ఏడిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఎలక్ట్రాన్లు విడిపోయి యుబిక్వినోన్కు రవాణా అవుతాయి. అదే సమయంలో ప్రోటాన్లను మాత్రిక నుండి పెరిమైటోకాండ్రియల్ అంతరాలానికి పంపు చేస్తుంది. నెక్స్ట్ సమ్మేళనం టూ. సమ్మేళనం టూలో సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది త్వచానికి అతుక్కొని ఉండే ఎంజైము. దీనిలో సక్సినేట్ బంధన స్థలము ఒక ఎఫ్ఏడి ఉంటాయి. ఎఫ్ఏడి అంటే ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, ఇవి ఉంటాయి. సమ్మేళనం టూలో ఎలక్ట్రాన్లు సక్సినేట్ నుండి ఎఫ్ఏడికి రవాణా అవుతాయి. అందువల్ల ఎఫ్ఏడిహెచ్ టూ ఏర్పడుతుంది. ఈ ఎఫ్ఏడిహెచ్ టూ నుండి ఎలక్ట్రాన్లు యుబిక్వినోన్కు రవాణా అవుతాయి. ఆ విధంగా సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఎలక్ట్రాన్లను ఎఫ్ఏడిహెచ్ టూ నుంచి యుబిక్వినోన్కు రవాణా చేస్తుంది. ఇక్కడ సమ్మేళనం టూ తర్వాత యుబిక్వినోన్ అనే ఒక ప్రోటీన్ రహిత భాగం మనకు కనిపిస్తుంది. ఎక్కడుంది యుబిక్వినోన్ మీరు బాగా చూడండి. సమ్మేళనం వన్, సమ్మేళనం టూ తర్వాత క్యూ అనే అక్షరంగా ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది కాంప్లెక్స్ టూ, కాంప్లెక్స్ త్రీ ఈ రెండింటి మధ్యలో ఈ యొక్క యుబిక్వినోన్ అనేది మనకు కనిపిస్తుంది. రైట్, ఏంటి యుబిక్వినోన్ అంటే? యుబిక్వినోన్ ఇది ఎలక్ట్రాన్ గొలుసులోని ఏకైక ప్రోటీన్ రహిత భాగము. ఇది చిన్నగా ఉండి జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది లిపిడ్ స్తరంలో స్వేచ్ఛగా విసరణ చెందుతుంది. ఇది ఎలక్ట్రాన్లను ఎన్ఏడిహెచ్ నుండి గ్రహించి సమ్మేళనం త్రీకి అందిస్తుంది. ఈ యుబిక్వినోన్ అనేది సమ్మేళనం వన్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్లను, సమ్మేళనం టూ నుంచి వచ్చే ఎలక్ట్రాన్లను రెండింటినీ గ్రహించి ఈ రెండింటినీ రెండు కాంప్లెక్స్ల నుంచి వచ్చే ఎలక్ట్రాన్లను ఇది గ్రహించి సమ్మేళనం త్రీకి పంపిస్తుంది యుబిక్వినోన్. ఆ విధంగా యుబిక్వినోను ఎలక్ట్రాన్ల రవాణాలో తోడ్పడే ప్రోటీన్ రహిత భాగము. నెక్స్ట్ సమ్మేళనం త్రీ. దీనిలో సైటోక్రోమ్ బీసీఎల్ కాంప్లెక్స్ ఉంటుంది. సమ్మేళనం త్రీలో సైటోక్రోమ్ బీసీఎల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది యుబిక్వినోన్ నుండి ఎలక్ట్రాన్లను గ్రహించి సైటోక్రోమ్ సికి పంపిస్తుంది. సమ్మేళనం త్రీలో ఉండే సైటోక్రోమ్ బీసీఎల్ కాంప్లెక్స్ అనే ఒక ఎంజైముల సమూహము యుబిక్వినోన్ నుండి ఎలక్ట్రాన్లను గ్రహించి సైటోక్రోమ్ సికి పంపిస్తుంది. దీనివల్ల నాలుగు ప్రోటాన్లు మాత్రిక నుంచి మైటోకాండ్రియన్ అంతరాలానికి పంపు చేయబడతాయి. ఇక్కడ సైటోక్రోమ్ బీసీఎల్ కాంప్లెక్స్ అనేది ఎలక్ట్రాన్లను గ్రహించి సైటోక్రోమ్ సికి పంపించేటప్పుడే అదే సమయంలో నాలుగు ప్రోటాన్లను మాత్రిక నుండి మైటోకాండ్రియల్ అంతరాలానికి పంపు చేస్తుంది. మరి సైటోక్రోమ్ సి అంటే ఏంటి? సైటోక్రోమ్ సి ఇది ఒక ద్రావణీయ ప్రోటీన్. ఇది అంతర త్వచ ప్రదేశం వైపు ఉంటుంది. ఇది సమ్మేళనం త్రీ నుంచి ఎలక్ట్రాన్లను గ్రహించి సమ్మేళనం ఫోర్కు పంపిస్తుంది. సైటోక్రోమ్ సి అనేది కూడా ఒక రకమైన ఎంజైమే. దీన్ని ద్రావణీయ ప్రోటీన్ అంటారు. ఇది సమ్మేళనం త్రీ నుంచి వచ్చే ఎలక్ట్రాన్లను గ్రహించి సమ్మేళనం ఫోర్కు అందిస్తుంది. మరి సమ్మేళనం ఫోర్ గురించి ఇప్పుడు చదువుకుందాం. సమ్మేళనం ఫోర్లో సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సైటోక్రోమ్ సి నుండి ఎలక్ట్రాన్లను గ్రహించి వాటిని అణు ఆక్సిజన్కు చేర్చి
దాని నీరుగా క్షయకరణం చేస్తుంది. ఈ చర్య ద్వారా మైటోకాండ్రియన్ మాత్రిక నుండి రెండు ప్రోటాన్లను అంతరత్వచ ప్రదేశానికి పంపు చేస్తాయి. ఈ సమ్మేళనము ఫోర్ చేసే పని. సమ్మేళనం ఫోర్ ఏం చేస్తుంది? సైటోక్రోమ్ సి నుండి ఎలక్ట్రాన్లను గ్రహిస్తుంది. ఎలక్ట్రాన్లను గ్రహించి మాత్రికలో ఉండే ఆక్సిజన్ హైడ్రోజన్లకు ఈ ఎలక్ట్రాన్లను అందించి నీటి అణువు ఏర్పరచడంలో సమ్మేళనం ఫోర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. మరి అదే సమయంలో ఈ యొక్క సమ్మేళనం ఫోర్ ఏం చేస్తుంది? మాత్రిక నుండి రెండు ప్రోటాన్లను మైటోకాండ్రియల్ అంతరాళానికి పంపు చేస్తుంది. ఆ విధంగా సమ్మేళనం ఫోర్ అనేది నీటి అణువు ఏర్పడడంలో అది చాలా కీలకంగా ప్రవర్తించి ఎలక్ట్రాన్లను ఆక్సిజన్కు హైడ్రోజన్కు కలిపి నీరుగా క్షయకరణం చేస్తుంది. అణు ఆక్సిజన్లకు ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు అందుతాయో అది అప్పుడు హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరిచి నీరుగా మారుస్తుంది. రైట్, ఇదే సమయంలో మాత్రిక నుండి రెండు ప్రోటాన్లు పెరిమైటోకాండ్రియల్ అంతరాళానికి పంపు చేయబడతాయి. నెక్స్ట్ సమ్మేళనం ఫైవ్. దీనిలో సమ్మేళనం ఫైవ్లో ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్లో F0 F1 అనే రెండు క్రియాత్మక ప్రాంతాలు ఉంటాయి. కనుక ఈ ఎంజైమ్ను F1 F0 ATP సింథేజ్ అని కూడా అంటారు. ఇక్కడ F1 అనేది మైటోకాండ్రియా అంతరత్వచ మీద ఉండే ఒక పరిధీయ త్వచ ప్రోటీన్. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో ఇది ప్రథమ కారకంగా పనిచేస్తుంది. F0 అనేది ఒక అంతర్గత త్వచ ప్రోటీన్. ఇది ప్రోటాన్ కాలువలాగా పనిచేస్తుంది. ఏటీపీ సింథేజ్ అనే ఎంజైము ప్రోటాన్ విద్యుత్ రసాయనిక ప్రవణతలో ఉండే శక్తిని ఉపయోగించుకుని ADP మరియు అకర్బన ఫాస్ఫేట్లను కలిపి ATPగా తయారు చేస్తుంది. ఇక్కడ ఏటీపీ సింథేజ్ అనే ఎంజైము చాలా కీలకమైనది. ఈ ఎంజైము ద్వారానే ADP మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేటు రెండు కలిసి ఏటీపీ అనేది తయారవుతుంది. ఇక్కడ కాంప్లెక్స్ ఫైవ్లో కాంప్లెక్స్ ఫోర్ వరకు ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. కాంప్లెక్స్ ఫైవ్లో ఏం జరుగుతుందంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే చర్య జరుగుతుంది. ఎలక్ట్రాన్లు మైటోకాండ్రియాలోని ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా ఆక్సిజన్ అణువును చేరుతాయి. ఆ సమయంలో ఏటీపీ ఉత్పాదన జరుగుతుంది. ఈ విధానాన్నే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటారు. NADH FADHలు గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలోని చర్యలను ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ జరిపే యంత్రాంగంతో అనుసంధానం చేస్తాయి. ఈ యంత్రాంగంలో ఎలక్ట్రాన్ల రవాణా జరిగే సమయంలో కొన్ని మార్పులు జరుగుతాయి. విధంగా మాత్రిక వైపుకు ప్రోటాన్లు మనము ఇంతకు ముందు చూసినాం లాస్ట్ క్లాస్ లో, అది ADP క్రెబ్స్ వలయంలో ఫాస్ఫేట్ ను కలిపి కొన్ని NADH ఏర్పడతాయి. అదే విధంగా గ్లైకాలసిస్ లో కొన్ని NADH FADH ఏర్పడతాయి. ఈ విధంగా ఈ NAD FAD అనేవి అనే రసాయన పదార్థాలు ADP ఫాస్ఫేట్ ను ఎలక్ట్రాన్లను గ్రహించి క్షయకరణం చెందుతాయి. ఏర్పడుతుంది ఈ విధంగా క్షయకరణం చెందినటువంటి ఈ NAD FADలు ఇక్కడ ఆక్సీకరణం చెందుతాయి. మళ్ళీ అంటే ఎలక్ట్రాన్ ను కోల్పోయి మళ్ళీ ఆక్సీకరణం చెందుతాయి. ఈ విధంగా గ్లైకాలసిస్ లో క్రెబ్స్ వలయంలో జరిగిన ఏర్పడినటువంటి NAD FADHలు ఇక్కడ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ లో పాల్గొని ఎలక్ట్రాన్లు రవాణా జరిగి ATPని ఉత్పత్తి చేస్తాయి. ఏటీపీ కూడా NADH FADH2లు వాటిలోని ఎలక్ట్రాన్లను ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో ఉండే పదార్థాలకు అందిస్తాయి. ATP తయారై ఎలక్ట్రాన్లు విడుదల చేసిన తర్వాత అవి NAD FADగా ఆక్సీకరణ చెందుతాయి. విడుదలైన ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ రవాణా గొలుసులోని 10 ఆక్సీకరణ క్షయకరణ కేంద్రాలలో ఒక వరుస క్రమంలో ఆక్సీకరణలు క్షయకరణలు చెందుతూ చివరకు ఆక్సిజన్ అణువును చేరడం వల్ల నీరు ఏర్పడుతుంది. మనము బాగా క్లియర్ గా చూడొచ్చు ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో కాంప్లెక్స్ 1 అంటే సమ్మేళనం 1 దగ్గర నుంచి సమ్మేళనం 4 దగ్గరికి ఎలక్ట్రాన్లు మైటోకాండ్రియా అంతర్త్వచంలో ఉండే ఈ యొక్క ప్రోటీన్ల ద్వారా లేదా ఎంజైమ్ల ద్వారా ప్రయాణిస్తాయి.
ఈ త్వచ ప్రోటీన్ల ద్వారా ప్రయాణించి సమ్మేళనం ఫోర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్ట్రాన్లు మైట్రోకాండ్రియా మాత్రికలోనికి వచ్చేస్తాయి. మైట్రోకాండ్రియా మాత్రికలో ఆల్రెడీ ఉండే హైడ్రోజన్ ప్రోటాన్లు మరియు నీటి అణువులు హైడ్రోజన్ ప్రోటాన్లు మరియు ఆక్సిజన్ అణువులు రెండు కలిసి ఈ ఎలక్ట్రాన్లతో వాటితో కలిస్తేనే నీటి అణువు అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా సమ్మేళనం వన్ నుంచి సమ్మేళనం ఫోర్ వరకు ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. అదే సమయంలో ఆ సమ్మేళనాలన్నీ కూడా ప్రోటాన్లను పెరిమైటోకాండ్రియల్ అంతరాలానికి పంపు చేస్తాయి. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ రవాణా పూర్తయిన తర్వాత ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే మరొక చర్య జరుగుతుంది. మరి దీంట్లో ఎలక్ట్రాన్లు రవాణా జరిగి నీటి అణువు ఏర్పడుతుంది. అదే సమయంలో మాత్రిక నుంచి ప్రోటాన్లు అంతరత్వచ భాగానికి పంపు చేయబడతాయి. దీనివల్ల మైటోకాండ్రియా అంతరత్వచానికి ఇరువైపులా ప్రోటాన్ ప్రవణత ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్ రవాణాలో విడుదలయ్యే శక్తిలో చాలా వరకు మాత్రిక నుంచి అంతరత్వచానికి ప్రోటాన్లను పంపు చేయడానికే సరిపోతుంది. ఈ ప్రోటాన్లు అంతరత్వచంపై ఒత్తిడిని కలగజేస్తాయి. దానివల్ల ప్రోటాన్ మోటివ్ ఫోర్స్, ప్రోటాన్ గమన బలము అనేది ఏర్పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రసాయనిక స్థితి శక్తి, రెండు విద్యుత్ స్థితి శక్తి. రసాయన స్థితి శక్తి అంటే ఇది త్వచానికి ఇరువైపులా భిన్న గాఢతలు కలిగినటువంటి హైడ్రోజన్ వల్ల లేదా పిహెచ్లో భేదం వల్ల ఏర్పడుతుంది. మైటోకాండ్రియా త్వచానికి ఇరువైపులా హెచ్ ప్లస్ అయాన్ల గాఢతలో తేడా ఉంటుంది. పెరిమైటోకాండ్రియల్ అంతరాలంలో హెచ్ ప్లస్ అయాన్లు లేదా ప్రోటాన్లు అనేవి ఎక్కువ గాఢతలో ఉంటాయి. మరి మాత్రికలో ఈ యొక్క ప్రోటాన్ల గాఢత తక్కువగా ఉంటుంది. ఈ విధంగా భిన్న గాఢతలు ఉండడం వల్ల కొంత స్థితిశక్తి అనేది ఏర్పడుతుంది. త్వచానికి వెలుపలి వైపు నుంచి లోపలి వైపుకి కొంత పీడనం ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్లో తేడా వల్ల పిహెచ్ కూడా కొద్దిగా తేడా ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క పెరిమైటోకాండ్రియా అంతరాలంలోనికి మాత్రికలోనికి పిహెచ్లో కూడా భేదం ఉంటుంది. ఈ రెండింటి వల్ల రసాయనిక స్థితి శక్తి అనేది ఏర్పడుతుంది. మరి అదే సమయంలో విద్యుత్ స్థితి శక్తి కూడా ఏర్పడుతుంది. ఇది త్వచానికి ఇరువైపులా ప్రోటాన్ల కదలికల వల్ల ఆవేశంలో వ్యత్యాసం వల్ల ఏర్పడుతుంది. ప్రోటాన్లు మైటోకాండ్రియల్ అంతరాలంలో ఉంటాయి, మైటోకాండ్రియల్ మాత్రికలో ఉంటాయి. విధంగా మాత్రికలో మరియు మైటోకాండ్రియా త్వచానికి బయట ఉండే పెరిమైటోకాండ్రియల్ అంతరాలంలో రెండు వైపులా ప్రోటాన్లు ఉంటాయి. అయితే బయట వైపు పెరిమైటోకాండ్రియల్ అంతరాలంలో ప్రోటాన్లు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల అవి ఎప్పుడూ కూడా త్వచ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఉంటాయి. ఆ ప్రోటాన్ల కదలికల వల్ల ఆవేశంలో వ్యత్యాసం ఏర్పడుతుంది. దీన్నే విద్యుత్ స్థితి శక్తి అంటారు. ఈ విధంగా రెండు రకాలైనటువంటి ప్రోటాన్ మోటివ్ ఫోర్సులు అనేవి ఏర్పడతాయి. ఇవి మైటోకాండ్రియా అంతర త్వచం మీద ఈ ఫోర్స్ చూపిస్తుంది. మరి ఈ ప్రోటాన్లు సమ్మేళనం ఫైవ్ ద్వారా మాత్రికలోనికి ప్రవేశిస్తాయి. ఎందుకంటే సమ్మేళనం ఫైవ్ అనేది ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ కలిగి ఉంటుంది. ఏటీపీ సింథేజ్ అనేది ఒక త్వచ సంబంధమైన ప్రోటీన్ కమ్ ఎంజైమ్. దీని మధ్యలో ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ ద్వారా పెరిమైటోకాండ్రియల్ అంతరాలంలో ఉండే ప్రోటాన్లు మాత్రికలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ విధంగా మాత్రికలోనికి ప్రోటాన్లు ప్రవేశించేటప్పుడు ఏటీపీ సింథేజ్ ఎంజైమ్లోని F1 కారకంలో ఉండే ఉప ప్రమాణాలు త్వచానికి లంబ కోణంలో భ్రమణం చెందుతాయి. దీనివల్ల F1లోని క్రియాత్మక స్థలాలు ఒకదాని తర్వాత మరొకటి ఏటీపీ సంశ్లేషణ పాల్గొంటాయి. దీన్నే భ్రమణ ఉత్ప్రేరణ అంటారు. దీన్ని పాల్ బోయర్ అనే శాస్త్రవేత్త భ్రమణ ఉత్ప్రేరణ అనే విధానాన్ని ప్రతిపాదించాడు. అయితే పీటర్ మిట్చెల్ అనే శాస్త్రవేత్త కెమీ ఆస్మాటిక్ కప్లింగ్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. దీన్నే కెమీ ఆస్మాసిస్ అని కూడా అంటారు. పీటర్ మిట్చెల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పినాడంటే, మైటోకాండ్రియా అంతరత్వచానికి ఇరువైపులా భిన్న గాఢతల వల్ల ప్రోటాన్ ప్రవణత ఏర్పడుతుంది. ఈ ప్రోటాన్ కదలికల వల్ల అంతరత్వచంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతరత్వచంలోని ఏటీపీ సింథేజ్ ఎంజైము ద్వారా
ప్రోటాన్లు ప్రయాణించేటప్పుడు విడుదలయ్యే శక్తి ఏటీపీ తయారీలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చర్యకు అవసరమైన శక్తి హెచ్ ప్లస్ అయాన్ల లేదా ప్రోటాన్ల కదలికల వల్ల లభిస్తుంది. దీన్నే కెమీ ఆస్మాసిస్ లేదా కెమీ ఆస్మాటిక్ కప్లింగ్ థియరీ అంటారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద బాగా స్పష్టంగా చూడొచ్చు ఏముంది స్క్రీన్ మీద. కాంప్లెక్స్ ఫైవ్ను బాగా గమనించండి. కాంప్లెక్స్ ఫైవ్ రెండు భాగాలు ఉంది. కాంప్లెక్స్ ఫైవ్లో ఎఫ్ జీరో భాగము, ఎఫ్ వన్ భాగమని. ఎఫ్ జీరో ఎఫ్ వన్ రెండు భాగాల మధ్యలో ఒక కాలువ ఉంది. ఆ పింక్ కలర్ బాణం గుర్తుతో సూచించడం జరిగింది. ఆ కాలువ ద్వారా ఈ యొక్క ప్రోటాన్లు లోపలికి ప్రయాణిస్తాయి. ఆ విధంగా లోపలికి ప్రయాణించేటప్పుడు ఈ ఎఫ్ వన్ పార్టికల్లో కొంత ప్రోటీన్లను అది కదల్చగలుగుతుంది. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అనేది ఇక్కడ ప్రోటీన్ ఉప ప్రమాణాలను కదల్చడం వల్ల ఇవి భ్రమణం చేస్తుంది. ఎఫ్ వన్ పార్టికల్ అనేది భ్రమణం చేస్తుంది. ఆ సమయంలో విడుదలయ్యే శక్తి ఏడిపి మరియు ఫాస్ఫేట్ను కలపడానికి తోడ్పడుతుంది. దానివల్ల ఏటీపీ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఏటీపీలు అనేవి తయారవుతాయి. నీటి అణువు తయారవుతుంది మరియు ఏటీపీలు తయారవుతాయి. మరి ఎన్ని ఏటీపీలు తయారవుతాయి? మొత్తము కణ శ్వాసక్రియ ద్వారా ఎన్ని ఏటీపీలు తయారవుతాయి? మనము ఒక గ్లూకోజ్ అణువుకు గ్లైకాలసిస్లో అయితే రెండు ఏటీపీ అణువులు తయారవుతాయి. అయితే గ్లైకాలసిస్లోనే రెండు ఎన్ఏడిహెచ్లు కూడా తయారు కావడం వల్ల అక్కడ ఉండే ఎన్ఏడిహెచ్లో ఉండే ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణించడం, దానివల్ల ప్రోటాన్లు పెరిమైటోకాండ్రియాలోకి అంతరాళంలోకి పంపుకోవడం, దీని అంతటి వల్ల ఈ రెండు ఎన్ఏడిహెచ్ల నుండి ఐదు ఏటీపీలు ఏర్పడతాయి. దీనివల్ల క్రెబ్స్ వలయం వల్ల మొత్తం రాబడి ఎంత అంటే ఏడు ఏటీపీలు. అదే క్రెబ్స్ వలయం తర్వాత వచ్చే పైరువేట్ ఆక్సీకరణ, దీన్ని లింక్ రియాక్షన్గా మనం చెప్పుకున్నాం. అక్కడ రెండు ఎన్ఏడిహెచ్లు ఏర్పడతాయి. దీని నుంచి కూడా ఐదు ఏటీపీలు ఏర్పడతాయి. రెండు ఎన్ఏడిహెచ్లు మళ్ళీ ఎలక్ట్రాన్ రవాణాలో ప్రయాణించి ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో పాల్గొనడం వల్ల ఐదు ఏటీపీలు ఏర్పడతాయి. ఈ విధంగా క్రెబ్స్ వలయంలో ఏడు, తర్వాత లింక్ రియాక్షన్లో ఐదు, తర్వాత గ్లైకాలసిస్లో ఐదు ఎన్ఏడిహెచ్ నుంచి ఏర్పడేటివి, మరి ఏటీపీ నుంచి ఏర్పడేటివి రెండు, మొత్తం ఏడు గ్లైకాలసిస్లో. పైరువేట్ ఆక్సీకరణ వల్ల ఐదు. తర్వాత క్రెబ్స్ వలయంలో రెండు నికర జీటీపీలు ఏర్పడతాయి. తర్వాత ఆరు ఎన్ఏడిహెచ్లు ఏర్పడతాయి, రెండు ఎఫ్ఏడిహెచ్లు ఏర్పడతాయి. వీటి మొత్తం వల్ల జీటీపీలు రెండు కాక మిగిలిన ఏడిపిల నుంచి 15 ఏటీపీలు, ఎఫ్ఏడిహెచ్ల నుంచి 3 ఏటీపీలు, మొత్తం 18 ఏటీపీలు ప్లస్ జీటీపీ నుంచి రెండు, మొత్తం 20 ఏటీపీలు క్రెబ్స్ వలయంలో ఏర్పడతాయి. క్రెబ్స్ వలయంలో 20, పైరువేట్ ఆక్సీకరణలో 5, గ్లైకాలసిస్లో 7, మొత్తం 32 ఏటీపీలు ఒక గ్లూకోజ్ అణువు నుంచి ఏర్పడతాయి. ఈ విధంగా మన శరీరము ఒక గ్లూకోజ్ నుంచి 32 ఏటీపీలను తయారు చేస్తుంది. కానీ ఒక గ్లూకోజ్లో ఉండే శక్తి ఎంత అంటే 686 కిలో క్యాలరీలు. మరి 32 ఏటీపీలలో ఉండే శక్తి ఎంత అంటే 243.2 కిలో క్యాలరీలు. మరి మిగతా బ్యాలెన్స్ ఎక్కడ పోయిందంటే ఇది మన జీవక్రియలను సమతాస్థితిలో ఉంచడానికి, శరీరానికి వేడి ఉష్ణోగ్రత కల్పించడానికి, తర్వాత స్వేదన రూపంలో కొంత బయటకు పోయి శరీరాన్ని చల్లబరచడానికి ఈ మిగిలిన శక్తి అంతా ఖర్చు అవుతుంది. మొత్తం మీద శ్వాసక్రియ సమర్థత మానవులలో 35% ఉంటుంది. మానవులు కానీ ఇతర జీవరాశిలో కానీ శ్వాసక్రియ సమర్థత 35%. ఎందుకంటే ఒక గ్లూకోజ్ అణువు నుంచి 243 కిలో క్యాలరీల శక్తి మనలో తయారవుతుంది. గ్లూకోజ్లో ఉండే శక్తి అయితే 686 కిలో క్యాలరీలు, కానీ సమర్థవంతంగా మనం 35% ఉపయోగించుకుంటున్నాం, 243 కిలో క్యాలరీని తయారు చేస్తున్నాం. మరి ఇదే విషయం మోటారు బైకులు కార్లు విషయానికి వస్తే వాటిలో పెట్రోల్ డీజిల్ వస్తుంటాం, దాంట్లో ఎక్కువ పొగ రూపంలో వేస్ట్ అయిపోతుంది. కేవలం 25% మాత్రమే ఈ మోటారు వాహనాలు ఆ డీజిల్ పెట్రోల్లో ఉండే శక్తిని ఉపయోగించుకుంటాయి, మిగిలినంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అన్ని ఈ వాహనాల కంటే అత్యంత సమర్థవంతమైన అధునాతన సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన స్వయంచోదిత వాహనాల కంటే మరి మన దేహము
35% బంధన శక్తిని ఉపయోగించుకుంటుంది. గ్లూకోజ్లో ఉండే 35%ను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ఆ విధంగా మన వ్యవస్థలు, అంగాలు అత్యంత సమర్థవంతనీయమైనవని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. శ్వాసక్రియ సమర్థత ఈజ్ ఈక్వల్ టు 7.6, అంటే ఒక ఏటీపీలో ఉండే శక్తి 7.6 ఇంటూ 32 ఏటీపీలు డివైడెడ్ బై 686 ఇంటూ 100 వేస్తే 35% వస్తుంది. ఆ విధంగా మన శ్వాసక్రియ సమర్థత ఎంత అంటే 35% ఉంటుంది. ఈ విధంగా మన శ్వాసక్రియ సమర్థతను మనము ఒక గ్లూకోజ్ అణువులో నిక్షిప్తంగా ఉండే రసాయన శక్తిలో ఎంత శాతాన్ని మన కణాలు ఉపయోగించుకుంటున్నాయో దాన్నే శ్వాసక్రియ సమర్థతగా చెప్పుకుంటున్నాం. ఇది మన శరీరానికి 35% సమర్థత ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంతా కూడా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్తో కప్లింగ్ కావడం వల్ల సమర్థవంతంగా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అన్నీ వినియోగించుకోబడి చివరకు ఏటీపీ అనేది తయారవుతుంది. ఏటీపీనే మనం సెల్యులార్ కరెన్సీ అంటారు. ఈ సెల్యులార్ కరెన్సీ మనకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడి మన నిత్య జీవితంలో దైనందిక కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి ఇది మనకు ఎంతగానో ఈ ఏటీపీ అవసరం. మీరు ఈ ఎలక్ట్రాన్ రవాణా గొలుసును జాగ్రత్తగా అధ్యయనం చేయండి. దీంట్లో కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4